వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చార్ల లతా కృష్ణయ్య. పెద్దపల్లి జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు నేనున్నానంటున్న సుదాడి కృష్ణవేణి రవీందర్ రావు. నిర్మల్ జిల్లాలో కార్డన్ చర్చ్. హైదరాబాద్ లోని కూషాయిగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి. మేడ్చల్ జిల్లా కాబ్రా మండలం వద్ద మోహన్ లాల్ చౌదరి అనే వ్యక్తి ఇంటిలో దారుణం. పెద్దపల్లి జిల్లాలో అంతర్గం టీటీఎస్ లో కుర్ర కృష్ణవేణి విస్తృత ప్రచారం. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే కోరికంటి చందర్. సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి కిష్టయ్య. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సార్ల లతా కిష్టయ్య పోటీ చేస్తున్నారు. కొమరవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సార్ల లతా కిష్టయ్య ఏరోప్లేన్ గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడుతూ, కొమరవెల్లి గ్రామంలో జరిగే ప్రతి పనికి నేను పాటు పాడి ముందడుగు వేస్తానని, గ్రామంలో నిరుపేద కుటుంబాలకు 5,000 రూపాయలు మరియు పుస్తే మట్టలు అందజేస్తానని మీ ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్న సార్ల లతా కిష్టయ్యను ఆశీర్వదించి ఏరోప్లేన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని తెలియజేశారు. నేను కొమరవెల్లి సర్పంచ్గా సార్ల లతా కిష్టయ్యగా నేను బరిలో దిగినాను. సరే, ఇంకోటి ఏంటంటే ఈ మన గ్రామంలో జరిగే పనులకు సిద్ధంగా కట్టుబడి నడుము కట్టి పనిచేయడానికి సిద్ధంగా నేను ఉన్నాను. అయితే ఇంకోటి, మన గ్రామంలో నిరుపేద కుటుంబానికి పుస్తమటలు కానీ ఆర్థిక సహాయం కానీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. వృద్ధులకు కానీ ఒక పింఛను గురించి కానీ గ్రామ పంచాయతీలో పింఛను కానీ ఇవ్వడానికి మనము ముందుగా ప్రతి 3 నెలలకోసారి వాళ్లకు అందజేయడానికి కానీ వాళ్ళకి ఏది ఆర్థిక సాయం అందజేయడానికి ముందుకు సిద్ధంగా ఉన్నా. దీనికి మీ అందరి సాయం కోరడానికి మీ ముందుకు వచ్చిన, గతంలో అందరినీ చూసినారు, ఇప్పుడు నన్ను చూడండి. ఒకటి ఏంటంటే, అందరికీ సాయం ఎలా ఉండదో, నా సాయం ఎలా ఉండదో మీ అందరు కోరుకుంటున్నాను. ఈ విమానానికి గుర్తేసి నన్ను అధిక మెచ్చడతో గెలిపిస్తే ఎప్పుడు మీ శుభ విలాసిగా మీతోనే ఉంటాను, మీతోనే తిరుగుతాను, మీతోనే కలుపుకొని ఉంటాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఒకసారి గెలిస్తే టైం ఇవ్వండి, మనం గెలిపించాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణవేణి రవీందర్ రావు హరిజనవాడలో ఇంటింటికి తిరిగి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, వారి ఇండ్లకు దగ్గరగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఉందని, అలా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందిగా ఉందని అన్నారు. ఎన్నికల అనంతరం ఆ విషయాన్ని తన ఇంటి సమస్యగా తీసుకొని పరిష్కరిస్తామని దంపతులు ఇరువురు హామీ ఇచ్చారు. అంతేకాకుండా వ్యవసాయ బావి ఇండ్లకు ఆనుకుని ఉందని, దాని గురించి కూడా తగిన చర్య తీసుకుంటానని, ఇలాంటివి ఏవైనా నా కుటుంబ సమస్యగా తీసుకుంటానని తెలిపారు. నిర్మల్ జిల్లా మామిడాల మండలంలోని నల్దుర్తి గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఎస్పీసీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 23 మోటార్ సైకిళ్లు, 2 లక్షల విలువైన కలప స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో AD-11 ఎస్పీ, డిఎస్పీ, ఎన్ఆర్ఎల్, సిఐలు, ఎస్ఐలు, 90 మంది పోలీస్ సిబ్బందులు మరియు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఏదైనా ఇష్యూ అయితే ఏదైనా జరిగినా కూడా ముందు మిమ్మల్నే పిలిచి ఎంక్వైరీ చేసుడు అవసరం. అది మీకు ఎలక్షన్ ఇవాళ అయితే పోతుంది, ఎవరో సర్పంచ్ అయితే పోతారు, ఆయన సార్ టైంలో ఆయన పనిచేస్తాడు పోతాడు. కానీ మీ మీద కేసు మాత్రం మీ జీవితకాలం ఉంటుంది. అది ఎవరి మీద కేసు అయితే అది జీవితకాలం ఉంటుంది. సర్పంచ్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాడు, కానీ నీ మీద కేసు, ఆ సర్పంచ్ కోసం నువ్వు కొట్లాడి నువ్వు ముందుండి తాగి ఆడేదో తాగబోయే తాగి కొట్లాడితే కేసు కనుక అయిందో ఆ కేసు జీవితకాలం ఉంటుంది. పిల్లలు చదువుకునే పిల్లలకు పాస్పోర్ట్ రాదు, ఉద్యోగాలు రావు ఆ కేసు వల్ల, కేసులో ఉంటే. సో ఇన్ని నష్టాలు జరుగుతాయి కాబట్టి ఏదైనా కూడా ఎలక్షన్ వరకే ఆలోచించండి. ఎలక్షన్ పని అయిపోయిందంటే వదిలేయండి, ఎలక్షన్ ఎవరైనా గెలవండి. అభివృద్ధి, గ్రామానికి అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఓటేయండి, మంచి మనిషిని ఎన్నుకోండి, వదిలేయండి. యునానిమస్ చేసుకుంటే ఇంకా మంచిది, గొడవ లేదు. గ్రామానికి అభివృద్ధి కోసం నిధులు కూడా వస్తాయి. లేదు మీరు ఎలక్షన్ పోతున్నారు, పోండి ఎలక్షన్ పోండి, మీ ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటు వేసుకుంటే మీ గ్రామం డెవలప్ కాదు. కేసులు అయితే మళ్ళీ నేను చెప్పిన దుష్పరిణామాలన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. పోలీస్ రికార్డులు ఒకసారి ఎక్కితే అదే రికార్డు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఎలక్షన్లో ప్రత్యేకంగా ఏదన్నా ఇంకా కేసు జరిగితే అది ఇంకా సీరియస్గా ఉంటుంది. అది
ప్రతి ఎలక్షన్లో, గ్రామ పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, లేకుంటే అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ కూడా ఒక పలానా రామయ్య మీద బౌండ్ ఓవర్ అయింది, పలానా రామయ్య మీద కేసు అయింది, పలానా ఇప్పుడు నల్దుర్తి కూడా పిలువ ఆయనను మళ్ళీ పిలిచి మళ్ళీ రాసి సంతకాలు తీసుకోవాలి, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, బౌండ్ ఓవర్ చేయాలి, 100,000 రూపాయలు పూచికత్తు, మళ్ళీ ఏమన్నా చేస్తే ఆ 100,000 కట్టాలి, లేకపోతే 3 నెలలు జైలు పోవాలి. ఒకసారి బౌండ్ ఓవర్ అయిన తర్వాత చేస్తారు. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి మీ అందరికీ మంచిదా కాదా? ఆ పుడే కూడా మనం రోడ్డు మీద బండి నడిపితే కింద పడితే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ తలకే వెయిట్ తల ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద పడితే నేలకు కానీ మనం దేనికన్నా గుద్దుకుంటే ఐరన్కి కానీ రాడుకు కానీ లేకుంటే ఇంకేదన్నా రోడ్డు మీద ఉన్న డివైడర్కి కానీ గుద్దుకుంటే తల దెబ్బ తాకుతుంది, ఉర్రే వలిగి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ముక్కులో నుంచి చెవుల నుంచి రక్తం వచ్చి మనిషి చనిపోతాడు. ఆ విధంగా చనిపోతున్న వాళ్ళు ఈ మధ్యలో మన నిర్మల్ జిల్లా అయిన తర్వాత చాలామంది చనిపోవడం జరిగింది 2-వీలర్ యాక్సిడెంట్స్తో. హెల్మెట్ లేకపోవడం వల్ల కోమాలోకి వెళ్ళడం, దెబ్బ తాకంగానే రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్తారు. హెల్మెట్ మాత్రం మనం వాడతలేము. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ ఒప్పుకుంటారు కదా? మరి మీ అందరు కూడా మీకోసము మీ ఇంటి వద్ద ఎదురు చూసే ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఉంటారా లేదా? మీకు అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, భార్య పిల్లలు ఉంటారు, పిల్లలు బయటికి పోతే తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు, భర్త పోతే భార్య ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పెద్ద ముసలి తల్లిదండ్రులు ఉంటారు, పెళ్లి చేసే వాళ్ళు ఉంటారు, పెళ్లికి ఎదిరిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళంతా మీరు బయటికి పోయి ఇంటికి రా క్షేమంగా రావాలని చూసే వాళ్ళు ఉంటారా ఉంటారా? మరి మీకు మీకోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు మీరు మీ వాళ్ళ మీద ఏమి ప్రేమతో ఉన్నారు? మీరు హెల్మెట్ లేకుండా పోయి రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపోతే మీకు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టా లేదా? మీకు ప్రేమ ఉంటే హెల్మెట్ పెట్టుకుంటారు, వాళ్ళ మీద ప్రేమ ఉండి మీ ప్రాణానికి మీకు కాపాడుకోవాలి, మీ వాళ్ళ కోసం మీరు కష్టపడాలి, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, నా కుటుంబాన్ని మీరు మీ కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు అయ్యేది ఉంటే హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటారు. బండి నడుపుడు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంటో, స్పీడ్గా పోవడం ఎంత ఇంపార్టెంటో, ప్రికాషన్స్ తీసుకోవడము, ప్రాణాలను రక్షించుకోవడము, సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్, రక్షణ ఊళ్ళో నుంచి బయట పోయి మళ్ళీ తెప్పియండి. మీరుండండి అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బండి కొనడం ఎంత సంతోషంగా ఉంటారో దాంతోపాటు హెల్మెట్ కూడా కొనుక్కోవాలి. 40,000, 50,000, 60,000 పెట్టి బండి కొంటాము, 1,000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనం. అదేవిధంగా ఇక్కడ అందరి దగ్గర మొబైల్స్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. మొబైల్ ఫోన్ లేని వాళ్ళు, రెండు ఫోన్లు ఉన్నోళ్ళు, 2 సిమ్ కార్డులు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మొబైల్ అది 5,000 నుంచి ఇంకా పైన ఎంత అంటే అంత ధర. మొబైల్ మాత్రము అందరు కొనుక్కున్నారు. హెల్మెట్ 10-15 మంది దగ్గరనే ఉన్నది. అలా ఒక్క మీ గ్రామం నుంచి ఒకతరే ఒకతను తలకు పెట్టుకొని నడిపే అతను ఉన్నాడు. మొబైల్ వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. అవి ఏంటి? దానిలో వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ జోబులో పెట్టుకుంటే గుండెకి ఎఫెక్ట్ అవుద్దని, చెవి దగ్గర మాట్లాడితే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుద్దని, అయినా కూడా మనం గుండె ఇడ పెట్టుకుంటాము, చెవి దగ్గర పెట్టుకుంటాం, గంటలు నిలబడతాము, తర్వాత ఆ రోజుల్లో తర్వాత మెల్లగా చెవు వినపడతలేదని చెవులు అవి పెట్టుకుంటాం, ఆ తర్వాత ఈ చెవు పెడతాం, ఈ చెవు పెడతాం, 2 చెవులు వినపడకుండా పోతాయి, తర్వాత దాన్ని వేరేవాడు ఇది మనకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అది తర్వాత అయినా కూడా మొబైల్ ఫోన్స్ మనం వాడుతున్నాం, వాడాలి. దానివల్ల కూడా మంచి ఉన్నది, చెడు ఉన్నది, కాబట్టి మంచిని తీసుకోవాలి మనం. మంచిది ఎక్కువ వాడకుండా దూరం పెట్టి మాట్లాడితే మంచిది. అది కమ్యూనికేషను, మనం ఇక్కడ ఉండే మన పనులన్నీ చేసుకోవచ్చు. పిల్లలు చదువుకుంటుంటే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా పిల్లలతో మాట్లాడచ్చు, స్కైప్లో చూసుకుంటూ మాట్లాడచ్చు వాళ్ళను. దాంతో ఉన్నాయి మంచి పనులు, దానికి ఉన్నాయి. అదేవిధంగా హెల్మెట్ కూడా తలకు పెట్టుకుంటే తల లోపల ఏముంటుంది? మనం మాట్లాడుతున్నా, చేయి ఊట్లో ఊపుతున్నా, కాళ్ళు నడుస్తున్నా, గుండె నడుస్తున్నా, ఏది నడుస్తున్నా కూడా తలలో ఉన్న బ్రెయిన్ మెదడు చెప్తుంటుంది మనకు. అన్ని సిగ్నల్స్ మెదడు ఇస్తుంది కాబట్టి మనం ఆ పనులన్నీ చేస్తుంటాం. ఆ మెదడు రావద్దు, ఐడి లిక్కర్ రావద్దు, ఏదైనా కంట్రోల్లో ఉంటేనే మనిషి జీవితం. కంట్రోల్ తప్పితే ఏం లేదు. ఫ్యామిలీ కూడా నష్టాలే, కష్టాలే, ఇతరులకు కూడా కష్టాలే, గ్రామం మొత్తం కూడా అతను తాగడం వల్ల ఇబ్బందుల పాలవడం అవుతుంది. న్యూసెన్స్ తాగి న్యూసెన్స్ చేసింది అనుకోండి, పబ్లిక్ న్యూసెన్స్ కేసు. ఇంకెవరైనా గొడవ పెట్టుకుంటే కొట్టుకోవడము, తలలు పడగడము, అటువంటి తాగిన తర్వాత నిషాలు ఏం తెలియదు కదా, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కొడతారు, కొట్టిన తర్వాత కేసు. సో ఈ విధంగా ఎన్నో దుష్పరిణామాలు జరుగుతాయి.
తాగడం వల్ల. సో ఇటువంటి సోషల్ వాయిసెస్ కూడా జరగకుండా నిరోధించడానికి ఈ కాలనీ సర్చ్లో మేము తిరిగి ఇవన్నీ ఇటువంటి ఉన్నా కూడా ఐడి లిక్కర్ అమ్ముతున్నా, ఇల్లీగల్గా లిక్కర్ సేల్ చేస్తున్నా, గుట్కా అమ్ముతున్నా, పత్తాల వ్యవహారాన్ని ఆడుతున్నా కూడా మేము పట్టుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, మీకు రక్షణ కల్పించడానికి. మాకేం రాదు, మేము వాళ్ళని పట్టుకొని స్టాటిస్టిక్స్ ఏం కాదు, మాకు ఏం 10 కేసులు పెట్టినామని చెప్పుకోవడానికి ఏం లేదు. మా ఉద్యోగమే అది. మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా మన అందరం కలిసి మన గ్రామాన్ని రక్షణ దిశగా సక్సెస్ఫుల్గా మనము ప్రశాంతంగా ఉండొచ్చు. మీరందరూ కూడా పోలీసులకు సహకరించి 100 నెంబర్కు ఏ విషయమైనా కూడా ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఆ అసాంఘిక కార్యకలాపాలు పారిపోయే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు, పట్టుకుంటారు, చర్యలు తీసుకుంటారు. అదొకటి మీరు రాసుకోండి. ఆ వివరు కూడా మీరు ఆ చట్ట వ్యతిరేక పనులు చేయొద్దు, చేసేవారిని ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా మీ దృష్టికి వస్తే పోలీసులకు చెప్పండి, ఎవరు చెప్పారో మేము చెప్పాం. చెప్పిన వాళ్ళ పేరు గోప్యంగా ఉంటుంది. ఏం చేసినా కూడా ఎవరు చెప్పినా కూడా వాళ్ళ పేరు గోప్యంగా ఉంచబడుతుంది, సీక్రెట్గా ఉంచబడుతుంది. యాక్షన్ మాత్రం తప్పకుండా తీసుకుంటాం అందరి క్షేమం కోసం. అదేదో ఊర్లో ఉన్న పగల కోసం చెప్పుడు, లేకుంటే ఈయన మీద వాడు ఊరికే చెప్పుకోవడం కాదు. ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్స్ వరకే. ఆ ఎలక్షన్స్ అయిన తెల్లారి మళ్ళీ అంతర్గత మీరు వేరే ఊరు పోరు కదా, ఎలక్షన్స్ అయిపోగానే ఊరు వదిలిపెట్టి అందరు ఇదే ఊళ్ళో ఉంటారు కదా, అందరూ వాళ్ళ మీ పనులే చేసుకుంటారు కదా. మరి అటువంటిప్పుడు ఎలక్షన్ల పేరు మీద గొడవలు ఎందుకు పెట్టుకోవాలి? ఒక్కసారి ఎలక్షన్లో గొడవ పెట్టుకుంటే కేసు కానీ అయినా ఉంటే అది ఎవరన్నా దేవుని చూడాలనుకుంటారు కానీ పోలీసు వాళ్ళని చూసి ఏముని చూసినట్టు అని అనుకోవచ్చు. గతంలో మీరు మీ గ్రామం నుంచి పోలీస్ స్టేషన్కి పోయిన వాళ్ళు చాలా తక్కువ కావచ్చు. డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి, కలెక్టర్ను ఎస్పీని చూడాలంటే ఇంకా తక్కువ, 1% కూడా ఉండదు కావచ్చు. గతంలో మీరు జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలంటే ఆదిలాబాద్ పోవాలి. ఆదిలాబాద్ కలెక్టర్ని కానీ ఎస్పీని ఎత్తుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పోలీసులు ప్రజల వద్దకు గ్రామాల్లోకి వచ్చి ఈ కార్డనెన్ సర్చ్ కమ్యూనిటీ పోలీసింగ్ అనే దాంట్లో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కార్డనెన్ సర్చ్ అనే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు రక్షణ భద్రతను పెంచేందుకు. మేము పోలీసులు మా కోసం పనిచేస్తున్నారు, పోలీసులు అనేవాళ్ళు మా కోసమే ఉన్నారు. ఏ టైం అయినా కూడా పోలీసులు మా కోసము మేము పిలిచిన వెంటనే వచ్చి మా కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటారు అని చెప్పేసి మా భద్రత కోసము మీ లోపల భద్రతాభావాన్ని పెంపొందించేందుకు మేము మీ గ్రామానికి రావడం జరిగింది. వెహికల్స్ ఇప్పుడు మోటార్ సైకిల్స్ పట్టుకున్నారు దగ్గర దగ్గర. మీ ఊళ్ళో తక్కువ మోటార్ సైకిల్సే ఉన్నాయి, 23 మోటార్ సైకిల్స్ దాకా పట్టుకోవడం జరిగింది. ఈ 23 మోటార్ సైకిల్స్ మీ గ్రౌండ్లో తక్కువ కానీ బయట ఇంకా వందల మోటార్ సైకిల్స్ ఉంటాయి. మీ మోటార్ సైకిల్ ఓనర్స్ ఇక్కడే ఉండుంటారు, వీళ్ళంతా మోటార్ సైకిల్ ఓనర్స్ నడిపేవాళ్ళే. మీ అందరి దగ్గర హెల్మెట్స్ ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి హెల్మెట్స్? 5, 6, 7, 8, 9 అంతే. మీరందరూ కూడా హెల్మెట్ తలకు పెట్టుకుంటారా, బండి పెట్టుకుంటారా? తలకు పెట్టుకుంటారా, పెట్టుకొని నడుపుతారా, ఇంటి దగ్గరనే పెట్టి నడుపుతారా? రన్నింగ్లో రోజు బండి తీసినప్పుడల్లా రన్నింగ్లో బండికి తలకు హెల్మెట్ పెట్టుకుంటారా ఎవరన్నా? ఎవరు రోజు? ఇంత ముందు కూడా నువ్వు కూడా ఇక్కడ ఊర్లో. హైదరాబాద్ లోని కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ కాపురాలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కుప్పకూలిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు గోవింద్, నిఖిత, మోహన్ లాల్, లీలా భార్య భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్పై వెళ్తున్న వ్యక్తికి రాయి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కాపురం మండలం కార్యాలయం వద్ద మోహన్ లాల్ చౌదరి అనే వ్యక్తి ఇంటిలో సిలిండర్ పేలింది. వివరాల్లోకి వెళ్తే రోడ్డుపై వెళ్తున్న రవి అనే వ్యక్తితో పాటు మరొకరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న 5 ఇండ్లు ధ్వంసమయ్యాయి.
జిల్లా అంతర్గం మండలంలోని టీటీఎస్ అంతర్గంలో కుర్ర కృష్ణవేణి సర్పంచ్ అభ్యర్థిగా హోరాహోరి ప్రచారం కొనసాగుతున్నదని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కుర్ర కృష్ణవేణి మాట్లాడుతూ, నేను గెలిచిన వెంటనే టీటీఎస్ అంతర్గంలో ప్రజలు కూరగాయల కోసం చాలా దూరం వెళ్తున్నారు, వారి సౌకర్యం కోసం కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తానని, అంతర్గంలో వైద్యం కోసం ప్రజలు ఇబ్బందికి గురి అవుతున్నారని స్థానిక ఎమ్మెల్యే కోరికండి చందర్ సహాయంతో హాస్పిటల్ను ఓపెన్ చేయించి వైద్య సదుపాయం నిరంతరం అందుబాటులో ఉండేటట్టు చేస్తానని తెలిపారు. బీటీ రోడ్ల నిర్మాణం, ఇంకా ప్రజలకు అవసరమయ్యే పనులు ఎమ్మెల్యే సహాయంతో కృషి చేస్తానని అన్నారు. విషయంలో కూరగాయలు కానీ ఏది కానీ మేము వెళ్ళాలంటే 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి మా అంతర్గం ప్రజలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను మార్కెట్ కూడా మన కాడ ఉండేలా కృషి చేస్తాను. పోచమ్మ గుడి అయితే ఏదైతే ఉందో బర్మా కాంతశిక్లు కానీ స్థానికులు కానీ అందరూ వెళ్ళేది. నూకలమ్మ గుడి ఏదైతే ఉందో దానికి కూడా నా సహకారాలు అందించి సిసి రోడ్డు కూడా వేయిస్తానని చెప్తున్నాను. మీ అందరి సమస్యలో కుటుంబ పరిశ్రమలు ఉంటే ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఇంట్లోనే మన గ్రామంలో నుంచి మహిళలు కానీ ఎవరు కానీ వెళ్ళి బయట పత్తి పనో కైకిలో ఏదో ఒకటి చేసుకుంటున్నారు. అది కాకుండా ఇంట్లోనే ఏదున్నా సరే ఇంట్లోనే కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేస్తాను. స్థానికంగా ఉండే యువకులకి మన అంతర్గంలోని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. దానికి కూడా నేను ఎమ్మెల్యే ద్వారాగా నేను వాళ్ళకి జాబ్స్ కానీ ఏది కానీ ఇచ్చే విధంగా ఒక పరిశ్రమ మన అంతర్గంలో పడే విధంగా చేస్తారని ప్రత్యేకంగా నేను అనుకుంటున్నాను. నా పేరు కుర్ర కృష్ణవేణి. నాకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే అందులోని కప్పుసాసర్ గుర్తొచ్చింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కోరికంటి చందర్ ప్రమాణ స్వీకారం చేశారు. కోరికంటి చందర్ అను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కోరుకంటి చందరను నేను సభ నియమకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై, దోపిడీ అన్యాయాలపై ప్రభుత్వాలను ప్రశ్నించే, ప్రజల పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాల నాయకులపైన మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, బీసీ, దళిత, ఆదివాస, మైనార్టీ మహిళలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక టీడీఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఈ నెల 28న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ప్రజా ఉద్యమాలపై ప్రశ్నించే గొంతులపై నిర్బంధానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమంలో నిరసన చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని కోట శ్రీనివాస్ అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ దళిత ఆదివాసీ మైనార్టీ మహిళల పక్షాన ప్రశ్నించే గొంతులన్నీ ఒక్కటై నిర్బంధాన్ని ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలని, రాజ్యాంగబద్ధ పాలన కొనసాగిస్తామని ప్రమాణం చేసిన పాలకులు, రాజ్యాంగం పౌరులకు కల్పించిన మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, సభ జీవించే హక్కులని కాలరాస్తున్నారు. సుదీర్ఘంగాన ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై యుఏపీఏ లాంటి దుర్మార్గమైన నల్ల చట్టాలను ప్రయోగించి ప్రజా చైతన్యాన్ని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నారు. భీమా కోరే గావుకి తరలివచ్చిన దళిత బహుజన ప్రజా చైతన్యాన్ని చూసి ఓర్వలేక మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా కవులు, మేధావులు, న్యాయవాదులపై మోడీ ప్రభుత్వం సత్యకుట్ర కేసు డ్రామాని తెరలేపి దాని సాకుతో వరవరరావు, సుధ జరద్వాజ్, సుధీర్ ధామ్లే, గ్లాడింగ్, నవల్ఖాన్ వంటి దళిత పౌర హక్కుల నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి నిర్బంధానికి గురి చేస్తూ వేధిస్తుంది. మరోవైపు విద్యార్థి ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మొదలుకొని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ నాయకుల మీద రాజద్రోహం కేసులు మోపుతూ ప్రశ్నించే గొంతులను క్రూర చట్టాలతో పోలీసు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో అన్యాయం, దోపిడి, అణచివేతను ప్రశ్నించడమే పెద్ద నేరాలు అనే తీరుగా రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ ఇద్దరు ఏకమై రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, దీనిని విద్యార్థి యువకులు, ప్రజలు, ప్రజా సౌమిక వాదులు గ్రహించి ప్రజల పక్షాన పోరాడుతున్నా, మాట్లాడుతున్నా ప్రశ్నించే గొంతులను కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యంగా జనవరి 28న జరిగే ధర్నాను, ప్రశ్నించే గొంతుకలన్నీ తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, యుఏపీఏ లాంటి నల్ల చట్టాలని రద్దు కొరకు ఉద్యమించాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక టీడీఎఫ్ పిలుపునిచ్చిందని కోట శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో దొంకన రవి, బాలసాని రాజయ్య, లేనేని తాండ్ర సదానందం, వేణు, గుమ్మడి నర్సయ్య, పూరెళ్ల అజయ్, పెంచాల సతీష్, బండి మహేష్, మణిచరణ్, పోగుల రాజేశం, కొండ రాజన్న పాల్గొన్నారు. సమావేశానికి వచ్చినటువంటి పెద్దపల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రజాస్వామిక వేదిక టీడీఎఫ్ పక్షాన ఉద్యమ వందనాలు తెలుపుతూ, మిత్రులారా, దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నిర్బంధానికి వ్యతిరేకంగా ఇలా ప్రజా సమస్యలపైన, దోపిడీ అన్యాయాలపైన ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి హక్కుల ఉద్యమకారులపైన, మేధావులపైన, రచయితలపైన, విద్యార్థి నాయకులపైన, మహిళా సంఘాలపైన ఈరోజు అక్రమైనటువంటి కేసులు నమోదు చేస్తూ, కుట్రపూరితంగా ఇలా కేసులు నమోదు చేస్తూ, ఇలా వేధింపులకు పాల్పడుతూ ప్రజా ఉద్యమాలపైన తీవ్ర నిర్బంధాన్ని అమలుపరుస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ, ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో వందలాది సంఘాలు, దళిత, బహుజన, ఆదివాసీ, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు అన్నీ కూడా ఈ నెల 28న ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో భారీ ధర్నా కార్యక్రమంతో, నిరసన కార్యక్రమంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మీడియా సమావేశాలు, అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మిత్రులారా, ఇలా దోపిడీని, అన్యాయాన్ని, ప్రజల సమస్యలపైన సుదీర్ఘకాలంగా ప్రశ్నిస్తూ ఇలా ఉద్యమిస్తున్నటువంటి ప్రజా సంఘాలపైన, హక్కుల సంఘాలపైన, మహిళా సంఘాలపైన, దళిత సంఘాలపైన ఇలా తీవ్ర నిర్బంధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కుట్రపూరితమైనటువంటి నల్ల చట్టాలను, యుఏపీఏ లాంటి చట్టాలను, రాజద్రోహం లాంటి కేసులను నమోదు చేస్తూ ఇలా ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తోంది. భీమా కోరేగాంతో అక్కడ పెళ్లి మిక్కినటువంటి దళిత బహుజన చైతన్యాన్ని అడ్డుకోవడాని కోసం ఇలా దేశవ్యాప్తంగా మోడీ పైన హత్య కుట్ర పన్నుతున్నారనేటువంటి ఒక సాటుతోటి ఇలా ఒక కుట్రను ఇలా క్రియేట్ చేసి ఇలా ప్రభుత్వాలే ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇలా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల మీద కేసులు నమోదు చేసి వరవరరావుతో సహా సుధా భరద్వాజ్ లాంటి అడ్వకేట్ పేరు మోసినటువంటి అడ్వకేట్ల మీద, నవల్కర్ మీద, సోమాసోని మీద, ఒక హక్కుల ఉద్యమకారులందరి మీద కూడా దేశవ్యాప్తంగా చాలామంది పైన కుట్ర కేసులు నమోదు చేసి ఇలా జైళ్లలో నిర్బంధించి ఇలా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళు ఏం నేరం చేసిందని ఈ దేశంలో వేల కోట్లు
వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి మాల్యా లాంటి వాళ్ళు, లలిత్ మోడీ లాంటి వాళ్ళు ఇలా వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉన్నారు, విదేశాలకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళందరినీ కూడా ఇలా ప్రభుత్వాలు వాళ్ళకు అండదండగా ఉండి కాపాడుకుంటూ ఉన్నాయి. ఇలా ప్రజల పక్షాన నిస్వార్థంగా ప్రజల క్షేమాన్ని కోరుతూ ఇలా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే ఈ ఉద్యమకారులందరిపైన ఇలా నిర్బంధాన్ని మోపుతూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పక్షాన ఈ నిరసన కార్యక్రమాన్ని జనవరి 28 రోజు నిర్వహించి తలపెట్టాము. కాబట్టి దళిత బహుజన, మైనార్టీ, బీసీ సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యమ సంఘాలు, హక్కుల సంఘాలు ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా ఏకమై ఈరోజు ప్రశ్నించే గొంతుకలను తక్షణ కర్తవ్యంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక ఫ్యూడల్ ఫాసిస్ట్ విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలా కేంద్రంలో మోడీ సహకారంతో మొత్తంగా నిర్బంధాన్ని ఎక్కుపెడుతూ ఇలా ఎక్కడ ఎవరు ప్రశ్నించినా కూడా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ పైన నిర్బంధాన్ని మోపుతూ కుట్ర కేసులు నమోదు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల నుంచి మొదలుకొంటే జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల వరకు ఇలా రాజద్రోహం కేసులు మోపుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, ఇక్కడ రాజ్యాలు లేవు, రాజులు లేవు, కానీ రాజద్రోహం కేసులు మోపుతూ ఉన్నారు. ఇలా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా కేసీఆర్ మోడీ తయారైనలు రాజ్యాంగ వ్యవస్థల్ని మొత్తంగా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇలా రాజ్యాంగంలో పౌరులకు కల్పించినటువంటి మాట్లాడే హక్కును, ప్రశ్నించే హక్కును, సభ పెట్టుకునే హక్కును, జీవించే హక్కును ఇలా మొత్తం రాజ్యాంగంలో ఆర్టికల్ మనం పొందుపరచడం జరిగింది. వాటన్నింటిని కూడా ఇలా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థని ధ్వంసం చేస్తున్నటువంటి కేసీఆర్ మోడీనే ఇలా రాజద్రోహులు. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఇలా రాజద్రోహం కేసులు పెట్టి, దేశద్రోహం కేసులు పెట్టి, 120B కేసులు పెట్టి, యూఏపీ లాంటి కేసులు పెట్టి ఇలా వేదికలోకి పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా అధికారులకు కూడా మేము చెప్పదలుచుకో ఉన్నాం, ఇలా నిస్వార్థంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద కుట్ర కేసులు మోపుతున్నారు. ఇలా పోలీస్ అధికారుల తీరు వారికి ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నామో చెప్పి అరెస్ట్ చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉంది. కానీ అట్లా కాకుండా మఫ్టీలో ఇలా దొంగల్లాగా వచ్చి ఎత్తుకుపోతున్నటువంటి సందర్భాలు ఈ తెలంగాణలో మళ్ళీ పూర్వపు రోజులు సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగానైతే తెలంగాణలో నిర్బంధం ఉందో, ఇలా కిడ్నాప్ల సంస్కృతి, ఎన్కౌంటర్ల సంస్కృతి అది ఉండద్దు అనుకొని తెలంగాణలో ఒక స్వేచ్ఛ వాతావరణం ఉండాలి, పౌర ప్రజాస్వామిక హక్కులు పరడవిల్లాలని ఈ రాష్ట్రం వస్తే అందరూ స్వేచ్ఛగా బతకొచ్చనేటువంటి ఇలా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో, ఈ సాధించుకున్న తెలంగాణలో ఇలా అరెస్టు చేయబడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళే. నాతో సహా తెలంగాణ ఉద్యమంలో అందరూ ముఖ్య భూమిక పోషించినటువంటి వాళ్ళే. అరెస్ట్ చేయబడినటువంటి వరవరరావు లాంటి వాళ్ళు, చాలామంది మహిళా సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాల భద్ర అయితేనేమి, రంజిత్ అయితేనేమి, సుధీర్ అయితేనేమి, మోహన్ రాజు అయితేనేమి, మెంచు రమేష్ అయితేనేమి, మొత్తం కూడా అరెస్టు చేయబడుతున్నటువంటి కుట్ర కేసులకు వేధింపులకు గురవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో జరిగింది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ నిర్బంధాన్ని, ఈ అప్రకృత ఎమర్జెన్సీని తిప్పికొడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా ప్రభుత్వం ప్రజలపైన, ప్రజాస్వామిక వర్గమైన హక్కుల ఉద్యమకారులపైన, ప్రజా సంఘాలపైన పెట్టినటువంటి నిర్బంధాన్ని ఇలా ఐక్య ఉద్యమాల ద్వారా ప్రతిఘటించి ఇలా ప్రజా చైతన్యాన్ని అడ్డుకుంటున్నటువంటి కుట్ర నిబద్ధతలు కూడా ఈ దోపిడి ప్రభుత్వాలను ప్రజాక్షేత్రంలో దోషులు నిలబెట్టడానికి కోసం మనం నిలదీయాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, పోరాటాలను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది, ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఈ నెల 20 జరిపేటువంటి భారీ ధర్నాను ఇలా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ పెద్ద ఎత్తున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్దకు తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పక్షాన ప్రజలందరికీ మేము పిలుపునిస్తా ఉన్నాం. అన్ని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షిస్తూ ఇవాళ ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కుల్ని ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ప్రశ్నించే హక్కు లేదు, స్వతంత్రంగా బతికే హక్కు లేదు. ఇవాళ ఏదైనా ఉద్యమకారులు మీరు ఇది చేస్తున్నారు, తప్పు చేస్తున్నటువంటి పద్ధతుల్లో కూడా ఇవాళ ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇవాళ రాజద్రోహం కేసులు పెట్టి మొత్తం కేసులను పెట్టి వాళ్ళ జైల్లో దోస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి, ఒక పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం దేశంలో ఇవాళ కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ఇవాళ దళితుల మీద, మైనార్టీల మీద తీవ్రమైనటువంటి దాడులు చేసి ఇవాళ చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ కౌలు కళాకారులు
ఇవాళ వాళ్ళు కనీసం పుస్తకాలు రాస్తే, వ్యాసాలు రాస్తే ఇవాళ వాళ్ళని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మహారాష్ట్రలో దవల్కర్ చాలామంది మీద ఇవాళ హత్య చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి దేశంలో ఇవాళ వాళ్ళు ఇవాళ అనేక రకాలుగా తప్పులు చేస్తున్నటువంటి ఇవాళ కేసీఆర్ పోరాటాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి, రానున్న కాలంలో ఇంకా ఉద్యమాలు ఉధృతంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ వాళ్ళు అణచివేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా రానున్న కాలంలో ఈ ప్రభుత్వాలను అంతం చేసుకోవడానికి ఇవాళ ఉద్యమాలు పోరాటాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ నెల 28 హైదరాబాద్ లో జరిగేటువంటి ధర్నను విజయవంతం చేయాలని చెప్పేసి ఇవాళ మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో ఏదైతే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక యువజన వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు మేము వ్యతిరేకిస్తాం, తప్పకుండా వాటి మీద ఉద్యమాలు పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గొల్లపల్లి కిష్టయ్య పోటీ చేస్తున్నారు. కొమరవెల్లి గ్రామ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి కిష్టయ్య మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. కొమరవెల్లి గ్రామ సర్పంచ్ గా 2003 జరిగిన ఎన్నికల్లో గెలిచి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని అన్నారు. గ్రామానికి నీరు అందించడానికి వాటర్ ట్యాంకులు నిర్మించానని, పేద కుటుంబాలను ఆదుకొని ఆర్థిక సహాయం చేశానని, మళ్ళీ కొమరవెల్లి గ్రామ ప్రజలు ఆదరణ మేరకు మళ్ళీ సర్పంచ్గా బరిలో ఉన్నానని, గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. మీ ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్న గొల్లపల్లి కిష్టయ్యను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎలక్షన్ల బరిలోపటికి దిగినటువంటి గౌరవ గొల్లపల్లి కిష్టయ్య గారి యొక్క కత్తెర గుర్తుకు మనందరం ఓటేయాలని, కత్తెర గుర్తును ఆచామాషిగా నిర్వర్తించినటువంటిది కాదు, సంక్షేమ పథకాల్లో పట దూసుకుపోయి ప్రపంచ దేశాలనే బయటకు రప్పించినటువంటి కేసీఆర్ ఆదర్శ పరిపాలన లోపల జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ఆ రోజు ఎట్లయితే క్లీన్ స్విప్ చేసి మనం 100 మెజార్టీతోటి గెలిపించుకొని గౌరవ ముత్తిరెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతోటి మనం అసెంబ్లీకి పంపించినాము. అదే మాదిరిగా ఈరోజు కొమరవెల్లి గ్రామం లోపల టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి గౌరవనీయులు మన గొల్లపల్లి కిష్టయ్య గారు గతంలో 2003 వాళ్ళు ఒకసారి పరిపాలన సాగించారు. వారి పరిపాలన ఆదర్శవంతమైనటువంటిది. ఎక్కడ చూసినా ఏ పరిస్థితిని అనుగమించినా అంతకుముందు తాగే నీటి కోసము, వచ్చే కరెంటు కోసము ప్రతినిత్యం ఆడవారు మొత్తం రోడ్లంబడి తిరిగి ఇదేంది అనే పరిస్థితి, దరిదాపుగా 1 కిలోమీటర్ దూరం పోయి నీళ్లు తెచ్చుకునేటోళ్ళు. కానీ 2003 సర్పంచ్గా వచ్చిన తర్వాత స్వయంగా నడుముగట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారి దగ్గరికి పోయి దగ్గర 19-20 బోర్లను తీసుకొచ్చిండు. ఎన్ని వేసినా దురదృష్టవశాత్తు మనకు రాకున్నా వచ్చిన బోర్ల దగ్గరికి పోయి బతిమిలాడి నా గ్రామం పరిస్థితి ఇది ఉందని చెప్పేసి ఆయన అందరికీ సేవ చేస్తూ, దరిదాపుగా మే అంటేనే ఎండలు పెండుకుంటాయి, మే కాలంలో ఇదే ట్యాంకిలకు నీళ్ళెక్కించి ప్రతి ఆడపడుచు బయటకు రాకుండా తీసుకొచ్చి ఇచ్చేసారు. ఆ కాలంలో నిర్బంధం చేసుడు, ఇంటి ముందర సర్పంచ్ ఇంటి ముందు బిందెలు పెట్టడం ఇట్లాంటివి జరిగేటి. గొల్లపల్లి కిష్టయ్య గారు గెలిచిన తర్వాత వాటర్ సమస్యనే లేకుండా చేసిండు. దాన్ని మేము ఈరోజు మీడియా ముందు ఖచ్చితంగా చెప్తున్నాము. మేము ఏ వాడకట్టుకెళ్ళినా, ఏ ప్రజల దగ్గరికి పోయినా, సామాన్యుడైనా ఏమంటాడంటే గతంలోపట ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం చాలా సద్వినియోగం చేసుకున్నాడు, మాకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచిండు. ఆయనే స్వయంగా షర్టు ఇడిసి పైపులను కూడా పైకి లాగి బోర్ను కూడా లేబెట్టిండు కార్మికులు లేని సమయాన. ఆయన గ్రామం లోపల ఆదర్శవంతమైనటువంటి పరిపాలన కొనసాగించిండు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని, కిష్టయ్య గారికి ఇచ్చినటువంటి కత్తెర గుర్తును మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితమైన మెజార్టీతో గెలిపించినట్టయితే మళ్ళీ మనకు 5 కిష్టయ్య గారు అందుబాటులో ఉంటారు. ఈ ఒంటరి మహిళకు కానీ, 57 నిన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ విషయంలో కానీ, ప్రతి బియ్యం కొందరికి వస్తున్నాయి కొందరు కొత్తలేవు అన్నటువంటి నాణ్యుడు ఉన్నది, అది కూడా మళ్ళా కరెంటు విషయమైనా, డ్రైనేజీ విషయమైనా, ఓపెన్ డ్రైనేజ్ అయినా, ఈ ఇండ్ల గురించి పెంకుటిల్లున్నా ఖచ్చితంగా కిష్టయ్య గారికి అవగాహన ఉన్నది.
ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మనందరికీ సేవ చేసేటువంటి భాగ్యం ఆయన కలిగించినట్టయితే ఖచ్చితంగా మనకు పనులు నెరవేరుస్తారని ఈ పత్రికా ముఖంగా మేమందరికీ మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మనం కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతోటి గెలిపించినట్టయితే కిష్టయ్య గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మనకు వచ్చేటువంటి నిధులను అన్ని తీసుకొని వచ్చి చేయాలి. ఇది ప్రతి సమస్య స్టేజ్ ఎక్కి మాట్లాడేటువంటిది ఉంటుంది. ఎవరైనా పోయి బల్లగుద్ది మనకు కావాల్సిన దాన్ని తీసుకొస్తేనే మనకు గ్రామాభివృద్ధి జరుగుతుంది. ఎవరి ద్వారానో ప్రోత్సహించడం కాదు. శ్రీకృష్ణయ్య గారు ఎవరికి తలొగ్గడు, ఆయనకు సశక్తి మీద నిర్ణయం చేసుకునేటువంటి శక్తి ఆయనకుంది. ఖచ్చితంగా మనకు అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటాడు. కాబట్టి కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ ప్రతిగా ముఖంగా ఈ గ్రామ ప్రజలను కోరుతున్నాము. జై తెలంగాణ. తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ ఇది పరిపాలన విభాగం ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే తెలంగాణలో భాగంగా అందరం భారీ మెజార్టీతో గెలిపించినాము. ఇప్పుడు టీఆర్ఎస్ బలపరిచినటువంటి వ్యక్తి సర్పంచ్ గొల్లపల్లి కృష్ణయ్య గారు కత్తెర గుర్తు. ఆరో వార్డులో కూడా వార్డువైగా చెప్పాల్సింది ఏంటంటే ఆరో వార్డులో కూడా కోతిగంటి విజయను భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక గుర్తే కాకుండా రెండు గుర్తులు చెప్పుకుంటూ తిరిగితే అవగాహన వస్తుంది. వాళ్ళకి ఏం అర్థమైతే జనాల దగ్గర పోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ కాకుండా అటు కత్తెర గుర్తు ఇటు గౌన్ గుర్తు చెప్పుకుంటా ఏకతాడి మీద తెలంగాణ బలపరిచినటువంటి ముత్తిరెడ్డి బలపరిచినటువంటి గుర్తులను మనం అందరము ఓటరుకు మన భవిష్యత్తు ఏంటంటే ఒక ఓటు కోటి విలువ తెలియక ఏదో మనం బానిసాయి. ఒక్క ఓటు తే పక్క గ్రామంలో గుర్రపేట ప్రతి సంవత్సరం ఐదేళ్ళకు ఒకసారి ఒకే ఓటుతో గెలుస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంతే కదా అనుకున్నాడు కాదు. ఈ 500, 600, 1000 రూపాయలకు బానిసాయి లేదు ఒక వ్యక్తికి భయపడి ప్రజాంగం ఒక 3,000 ఓటర్సు 5,000 జనాభా మన చేతిలో ఉంటుంది. గ్రామ పంచాయతీ అంటే ఆశమాసి విషయం కాదు. ఏదో ఉత్తగా మనం ఎల్ఏమల్ఏ లెక్క చెప్పినటువంటి విషయం కాదు. పరిపాలన విభాగంను దృష్టిలో పెట్టుకొని జనంకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించుకొని మనం వచ్చే వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. రాజకీయం అంటే ఏం జరిగినా తెలుపు మలుపు మలపడం ఉంటుంది. ధైర్యం అనేది కావాలి. నేను ఏదో చెప్తున్నా నీకేస్తే పోబిట నీకేపోతే అది కరెక్ట్ కాదు. మన స్వతంత్రం అనేది ఉంది. మనకి ఏ వ్యక్తి అయితే పనిచేస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రజలకు వస్తాడో, ఎవరైతే ప్రజల పక్షాలను నిలబడతారో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళకు పింఛన్స్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాదిమబారక్ కానీ బీసీ కళ్యాణ లక్ష్యం కానీ గవర్నమెంట్ ఇప్పించే చట్టం మనకు ఉన్నది. గవర్నమెంట్లో మనం ఉన్నాము. ఇదే విధంగా మనం ప్రతి వ్యక్తికి ఏది ఇవ్వాలనుకున్నా కూడా ఒక ఎమ్మెల్యే అయినటువంటి బాసు, దాని తర్వాత సెకండ్ ఎమ్మెల్యే సర్పంచ్తో బాస్ వార్డు మెంబర్ అంటే చులకనగా చూసుకుంటారు. ఏ విధంగానే సరిపోదు. ఏసి గెలిపించి ఒకవేళ ప్రతిదాన్ని ఆరాధించే వ్యక్తులను కనుక మనం గ్రామ పరిపాలన విభాగంలో చొచ్చుకుపోయేటప్పుడు చూసి ఆలోచించే ఓటేయాలి. ప్రజలకు భయపడాల్సిన మనకు అవసరం లేదు. లీడర్లకు భయపడాల్సిన స్వతంత్రం అనేది మనకు ఉంది. మనకి అన్ని విధాలు సహకరించే వ్యక్తికి వేయాలని చెప్పుకుంటూ నేను ఈ ప్రజల పక్షాన. ఇంకొకటి ఏంటంటే నిలబడిన కనుక గ్రామంలో ఇండ్లు తక్కువ ఇచ్చినాం. ఇప్పుడు ఎక్కడైనా కూలిపోయిన ఇల్లు ఉంటే కూడా లిస్టు రాసియొచ్చు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రజల్లో చెప్పిండు. జవలి జాగలు వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే అవకాశాలు ఉన్నాయి. అరువులైన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి గవర్నమెంట్ సుముఖంగా ఉన్నది. అవి ఇవ్వాలంటే గొల్లపల్లి కృష్ణయ్య కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్గా సెకండ్ ఎమ్మెల్యే సర్పంచ్ అంటే బాసు ఒక ఎమ్మెల్యే ఎంత బాసో ఊరుకు ఒక ఎమ్మెల్యేతో సమానం సర్పంచ్ అంటే. దాన్ని అనవసరంగా మనం ఖరాబ్ చేయకుండా కత్తెర గుర్తుకు ఓటేసి అదేవిధంగా గౌన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. కొమరవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి కృష్ణయ్య గారి నాయకత్వాన్ని బలపరచడానికి గ్రామ యువత మొత్తం కదలి ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు గొల్లపల్లి కృష్ణయ్య గారు గతంలో సర్పంచ్గా 2003 సంవత్సరంలో అప్పటి నుండి ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో తన వంతు పాత్ర పోషించాడు. కాబట్టి ఈరోజు కూడా నేడు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఈరోజు కొమరవెల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ యువత మొత్తం అన్నగారికి సపోర్ట్ చేసి ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు యువతకు ఆదర్శంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే ఏకైక నాయకుడిగా ఉన్నందుకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అన్నని బలపరచడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్నకు కత్తెర గుర్తు రావడం జరిగింది. కత్తెర గుర్తును గ్రామ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ. డిస్ట్రిక్ట్ సిద్దిపేట
నేను కుమ్రవెల్లి గ్రామం గుళ్ళపల్లికి స్టేను. నన్ను తెలంగాణ పార్టీ తనిగామ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ముద్దుబిడ్డ నాకు తిక్కటి సర్పంచ్గా అభ్యర్థిగా పెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో 2003 నుంచి 8 వరకు నేను సర్పంచ్గా చేశాను. అప్పుడు కూడా నీళ్లకు చాలంటే చాలా కరువు. కుమ్రవెల్లిలో మొత్తం గ్రామ పంచాయతీ బోర్లన్నీ మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ ప్రైవేట్ బోర్లు తీసుకొని 2 రోజులకు ఒక్కసారి 90,000 లీటర్ల ట్యాంకు రింపడం జరిగింది. అప్పుడు ఒక 1 ఇయర్లోనే ఆ నీళ్ళ ప్రాబ్లం కూడా ఆర్డబ్ల్యూ దగ్గరికి పోయి 18 బోర్లు వేపించి గ్రామంలో ప్రతి ఏరియాకు మినీ సిస్టమ్ ట్యాంక్ కట్టేయడం జరిగింది. ప్రతి ఏరియా కంటే మంగళుల వాడకట్టు కానీ, కుమరుల వాడకట్టు కానీ, సాకుల వాడకట్టు కానీ, ఎస్సీ కాలనీ కానీ ఇవన్నిటికీ నీళ్ళ కరువు పోయేటట్టుగా అన్నీ సహకరించారు. గ్రామస్తులు కూడా సహకరించారు. ఆ గ్రామస్తులు సహకరించిన వాళ్ళని నేను కూడా బోర్డు అన్ని చేయడం జరిగింది. అంత అభివృద్ధి చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా నాకు మళ్ళీ 2019లో మాకు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళొకసారి గ్రామ ప్రజలను కోరుకునేది అంటే మళ్ళొకసారి అవకాశం ఇస్తే డ్రైనేజీ కానీ వాటర్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తానని కోరుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి పేద ఇంటికి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేద ఇంటికి కూడా, ఎందుకంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సొమ్ము ఖచ్చితంగా చెందుతుంది కాబట్టి తెలంగాణ అందుకనే ఇంత మెజార్టీతో గెలిపించారంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు, ఇప్పుడు కూడా నన్ను ఆ మెజార్టీతో గెలిపారని కోరుకుంటున్నాను. ఎందుకంటే సాది ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ ప్రతి ఇంటికి ఇప్పుడు, ఎందుకంటే ఇల్లు కూలిపోయిన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఇంతకుముందు కంటే గవర్నమెంటే జాగ్రత్త చేసి కట్టించేది, ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది కాబట్టి ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కానీ ఇల్లు లేని వాళ్ళకి కానీ సొంత జాగ ఉంటే కూడా కట్టించడానికి ఎమ్మెల్యే గారు కూడా మొన్న హామీ ఇచ్చిండు. మామూలుగా కూడా చెప్పిండు అందరూ, మీరు అందరూ ఎవరెవరికి ఇల్లు లేవో అవన్నీ రాసుకరారని కూడా చెప్పిండు. కాబట్టి ఇప్పుడు కూడా మేము, ఎందుకంటే మేము గెలిచిన తర్వాత ఊళ్ళో కూడా మరీ ఇంత డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రజలందరూ నన్ను గెలిపేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సిద్దిపేట ఆర్డీఓ జయచందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల కుమ్రవెల్లి మండలాలకు చెందిన పోటీ చేయ సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్ అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి చేర్యాల పట్టణంలోని శ్రీ రేణుకమాత ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సిద్దిపేట ఆర్డీఓ జయచందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని తెలిపారు. అభ్యర్థులు వివిధ కులాల మతాల మధ్య లేదా భాషల మధ్య విభేదాలు సృష్టించి కార్యక్రమాలలో పాల్గొనరాదని, జాతి మతం కులం ప్రాంతం ప్రాతిపదికగా ఓటు వేయమని అడగరాదని, ఎన్నికల ప్రచారానికి ప్రార్థన మందిరాల దేవాలయం మసీదు చర్చి లాంటి ప్రదేశాలను వేదికగా వాడుకోవద్దని, ప్రభుత్వ ప్రైవేటు భవనాలకు పార్టీకి సంబంధించిన గానీ అభ్యర్థికి సంబంధించిన జెండాలు గానీ పోస్టర్లు గానీ అతికించరాదని, ప్రైవేటు బిల్డింగ్కు ఇంటి యజమాని అనుమతి పొంది అతికించవలనని, ఒకరు ప్రచారం చేసే సమయంలో మరొకరు అదే ప్రదేశానికి వెళ్ళి ప్రచారం చేయవద్దని, ఓటర్లను ప్రభావితం చేసే మద్యం డబ్బులు మరి ఇతర గిఫ్టులు ఇతర వస్తువులు ఇవ్వరాదని, సభలు సమావేశాలు లౌడ్ స్పీకర్లు రోడ్ షోలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో వాడవలనని, సభలు సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, పోలింగ్ 48 గంటల ముందు నుండి ఎలాంటి ఊరేగింపులు గాని బహిరంగ సభలు గాని నిర్వహించకూడదని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓట్ల కోసం ప్రచారం చేయకూడదని మరియు ఎలాంటి గుర్తులు కండువాలు ధరించకూడదని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ఖర్చుకు మించి పోటీ చేస్తే అభ్యర్థులు ఎన్నికలలో ఖర్చు చేయరాదని, ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజులలోపు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చు వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి తప్పకుండా సమర్పించాలని, పోలీస్ వారి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి కమిషనర్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ ప్రచార సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు మరియు ఎన్నికల రోజు పాటించవలసిన నియమాలు, కౌంటింగ్ సమయంలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి వివరించారు. రేపే మాట్లాడుతుంది కాబట్టి మీకు ఎక్కువ టైం తీసుకోకుండా ఈ ఎన్నికల ప్రవర్తన నియమాల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
మొట్టమొదటిసారిగా మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మీ అందరికీ అభినందనలు. మొన్న లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ 7వ తారీఖు రోజు మన చెర్యాల కొమరూరు మండలంలో ఎలాంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా అసెంబ్లీ ఎలక్షన్ లో పాల్గొని పర్సంటేజ్ ఎక్కువ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఓడిపోతున్నారో తప్పకుండా స్వచ్ఛమైన చేసుకున్నారు. చాలా ప్రశాంతంగా జరిగింది. అలాంటి వాతావరణంలోనే ఈసారి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు 21వ తారీఖు రోజు ప్రశాంతంగా జరుపుకోవాలి. దేశానికి పట్టుకొమ్మలు గ్రామ సభలు వాడితే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే వార్డు మెంబర్స్ చాలా ముఖ్యం. ఈ ఎన్నికల పట్ల మీరందరూ ప్రశాంతంగా ఓటింగ్ లో పాల్గొని ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిపించుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాల సిఐ రఘు, చేర్యాల తహసీల్దార్ ఎంపీడీఓ, చేర్యాల ఎస్ఐ మోహన్ బాబు, కొమరవెల్లి ఎస్ఐ సతీష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం గోలేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గోలేటి గ్రామంలో ప్రతి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోలేటిలో ఉన్న ప్రజల ప్రతి సమస్యను తీరుస్తానని, గోలేటి సర్పంచ్ గా నన్ను గెలిపించండి టీఆర్ఎస్ అభ్యర్థి కోటు సుమలత శ్రీధర్ రెడ్డి అన్నారు. గోలేటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి సుమలత గారిని గోలేటి ప్రజానీకం కప్పు సాసాలు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలనని ప్రార్థిస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా గెలిస్తే గోలేట్లో ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా రూపుమాపడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదైతే మానపల్లి కుంటకు సింగరేణి తరపున బోర్ల నుండి పైపు లైన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రెండు పంటలు వండే విధంగా ఈ మానపల్లి కుంట చెరువును నింపడం జరుగుతూ ఉంది. అలాగే ఈ అంబేద్కర్ నగర్ కానివ్వండి, పోషమ్మవాడకు కానివ్వండి, మహిళా సోదరి మనుల కోసం మరి సులభ కాంప్లెక్స్ల నిర్మాణం కూడా సర్పంచ్గా గెలిస్తే కట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే కంప్లీట్ కానీ సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, మరి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మరి మనందరికీ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి కూడా ప్రభుత్వంతో మాట్లాడి మరి ఆ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి విలేజ్కి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి డ్యామ్ మీద మరి ఏదైతే మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి కూడా చేస్తామని చెప్పేసి మరి గోలేటి ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాము. అత్యధిక కప్పు సాసర గుర్తు మీద మరి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాం. 25వ తారీఖు నాడు మరి 25వ తారీఖు నాడు మరి భారీ సంఖ్యలో ప్రజానీకం వచ్చి కప్పు సాసర గుర్తుకు ఓటు వేసి గోలేటి సర్పంచ్గా గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలోని రంగంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నటువంటి అభ్యర్థి అంగల శ్యామ్ గౌడ్ మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి త్రాగునీరు వచ్చేలా చూస్తానని, గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని, గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలపడం జరిగింది. గ్రామస్తులు తనను ఆశీర్వదించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మా గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సరే, గతంలో చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం ఎంత బ్యాక్వర్డ్ పడిపోయిందనేది జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చూసుకుంటే కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో జనాలకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా పరిష్కరిస్తానని నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యే సురేందర్ అన్న కూడా ఉన్నాడు. తన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తమ నువ్వు ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పిండు. ఏ సమస్యలు ఉన్నా నేను వచ్చి మాట్లాడతాను. దాని విషయంలో నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడే పని లేదు. జనాలు కూడా ఆశీర్వదించి గెలిపిస్తే జనాలకు అన్ని విధాలు అందుబాటులో ఉంటాను, ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తాను. సరే, ఏ వాళ్ళైనా కావచ్చు, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా సీసీ మోర్లు కావచ్చు, మొత్తానికి మోర్లు ఏం జాగ్రత్తలు, మోర్లు కొత్త శాంక్షన్ చేయించి సీసీ మోర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు. ఏంటంటే ఊర్లో ప్రతి ఇంటింటికి నీటి సమస్య కూడా ఉంటుంది, అటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తానని నేను అందరి ముందు హామీస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ వీధి లైట్ కూడా ఇప్పుడు పోతే కూడా ఒక్కొక్క వీధిలో కూడా 6 నెలలు ఒక సంవత్సరం కూడా పెట్టని కంబాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే జనాలు నన్ను అర్థం చేసుకుంటున్నారు, పిరిపి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఇవన్నీ ఏ విషయంలో కూడా నేను ప్రతి ఒక్క విషయంలో అందరికీ నేను తోడుంటానని ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సర్పంచ్గా పోటీ చేస్తారు కాబట్టి మేము ఆయనకు అండగా ఉన్నాము. ఎందుకంటే మా క్లాస్మేట్ ఆయన ఇప్పుడు
ప్రాంతాల్లో విడిచిపెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి మా ఊరు డెవలప్ చేయలే, ఏది కూడా పని కాలే. మా ఊళ్ళో అంతా మింగిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మా అంగళ సాంగుని గెలిపించాలి మా రంగంపేట ప్రజలని. ఊరు మనం డెవలప్ చేసుకుందాం. మా ఊరు మొత్తం ఊర్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎవరికి ఇల్లు లేదంటే అడగనా. మన ల్యాండ్ గవర్నమెంట్ ఉంటే 50 గజాల 100 గజాల ఇట్లా ల్యాండ్ ఇప్పించడం జరుగుతుంది. మరి జాగా ఉన్నకి పైసలు లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా లోన్ ఇప్పించడం జరుగుతుంది. ఇది మా నల్లమడుగు సురేంద్రన్న గారి చేత, మళ్ళా షబీరన్న చేత మేము చేయించగలమని మాకు ఆశ ఉంది. మేము చేపిస్తాం కూడా. ఎవరు ఇప్పుడు 20 సంవత్సరాల ముందు ఒక ఇల్లే లేదు. ఇందురమ్మ కట్టించిన ఇల్లే కానీ మళ్ళీ మధ్యలో ఇల్లే రాలేదు. అందుగురించి మేము శ్యామగారిని గెలిపించాలని గ్రామం తరపు నుంచి అందరికీ గ్రామ ప్రజలకు నమస్కారం. అందరికీ నమస్కారం. మేము గెలిపేయాలని కోరుకుంటున్నాం. అందరం నిలబెట్టుకున్నాం శ్యామగారి. మళ్ళీ ఇది గుడిక సీసీ రోడ్ గుడిక లేదు. రైలు కట్టదాకా సీసీ రోడ్ కావాలా? ఇప్పుడు ఇటు ఎల్లమ్మ గుడి దాకా గుడిక సీసీ రోడ్ లేదు. మా ఇటే గుళ్ళాల గుడిక దేవికాడ గుడిక చేసినందుకు సంతర్పణ పెట్టుకునేది ఉన్నది. అటు అటు గుడిక లైట్లు పోల్లు అటు కావాలా? మంచికి మారు పేరుగా నిలిచి ఆప్యాయత అనురాగాలను పంచి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసి చిన్న వయసులోనే సుస్థిర స్థానాన్ని సంపాదించి కానరాని లోకాలకు వెళ్లిన మన కాకతీయ కాలేజ్ డైరెక్టర్ వెంగని సంపత్, అతివేగం ప్రమాదకరం నెమ్మది ప్రయాణం మన ప్రాణంకి సురక్షితం, మంచి మాటకు మారు పేరు వెంగని సంపత్. వివరాల్లోకి వెళ్తే అవయవ దానం చేసి మానవత్వాన్ని చాటిన మన మధ్యలో ఉన్న మహనీయుడు. ప్రయాణాలు చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించండి. 5 ఏళ్ల బాబుని అందరూ చూసి కన్నీటి పర్యంతం చెందుతున్నారు. అన్ని కాలేజీల యాజమాన్యులు, టీచర్లు, విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు. మా సీఎం టీవీ తరపున మా నివాళులు, మా ప్రార్థన, ఎవరైనా సరే నెమ్మది పాటించండి. మన కుటుంబాలకు మనమే ఆసరా అని గుర్తుపెట్టుకోండి. మన గోదావరికని కాకతీయ కళాశాల డైరెక్టర్ శ్రీ వెంగని సంపత్ బ్రెయిన్ డెత్కు గురికాగా వారి కుటుంబ సభ్యులు తన వారు చనిపోయిన ఈ బాధ వేరే వారికి లేకుండా చేయాలనే సతాశయంతో లివర్ మరియు 2 కిడ్నీలు దానం చేసి 3 ప్రాణదానం చేశారు. ఆ కుటుంబ సభ్యులకు సదాశయ లింగముద్రి, రాజమౌళిచారి, లయన్స్ క్లబ్ కోలేటి శ్రీనివాస్, త్రివేది, జీవన్ దాన్, హైదరాబాద్ ప్రతినిధి పవన్ రెడ్డిలు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సానుభూతి మరియు అవయవ దానం చేసినందుకు అభినందించారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడయెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి
సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు నిస్తమా పోయిరా ప్రియతమ నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేది. గోదావరి కాని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే శ్మశానానికి దారి చూపిస్తున్నారు. డయాలసిస్ సెంటర్ లో కనీస సౌకర్యాలు కల్పించాలి, మూత్రశాలలు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, వైద్యం వీడనాడి నాణ్యతమైన వైద్యం అందించాలి. ఈ సందర్భంగా అనారోగ్యంతో రోగులు వస్తే శవాలుగా పంపిస్తారా, ప్రజల ప్రాణాలతో తెలగాటం ఆడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలి, అధికారుల ప్రోత్సాహంతోనే ఇష్టా రాజ్యాంగ ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్నారు. గోదావరి కాని ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్య వైద్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నటువంటి విషయం మనకు పత్రికల్లో మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇదే డయాలసిస్ సెంటర్ కోసం అనేక రకాలుగా పోరాటాలు చేస్తే డయాలసిస్ సెంటర్ వచ్చినప్పటికీ డయాలసిస్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. నిన్నగాక మొన్న ఒక డయాలసిస్ పేషెంట్ వస్తే ఇందులో కనీస సౌకర్యాలు టాయిలెట్స్ లేక కిందికి నడుచుకుంటూ పోతే నిండు ప్రాణం నారాయణ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా పవర్ లేదు, నీళ్లు లేవు, వాళ్ళకి వచ్చినటువంటి రోగులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ హాస్పిటల్కు పట్టినటువంటి శని సూపరింటెండెంట్, ఈ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పూర్తిగా గాలిలో కలిసిపోయే విధంగా ఉంది. ఆసుపత్రికి వైద్యం కోసం రోగులు వస్తే శవాలుగా ఇంటికి పోతా ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రోగులు శ్మశానానికి దారి చూపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది అదేవిధంగా దీనికి పూర్తి బాధ్యతగా సూపరింటెండెంటే వహించాలి. అది స్టాఫ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సూపరింటెండెంట్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా మేము కలెక్టర్ గారికి విన్నవించడం, DMHOకు విన్నవించడం, అయినా కానీ సూపరింటెండెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఇదివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆయన చైర్మన్ గా ఉండే ఆయన పోయిన పదవికాలం పోయిన తర్వాత నూతనంగా వచ్చినటువంటి కోరుకంటి చెందిన ఎమ్మెల్యే గారు ఈ ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ చూసి సూపరింటెండెంట్ చేస్తున్నటువంటి ఆగరాలను అరికట్టాలి, నూతనంగా ఉన్నటువంటి నూతనంగా కొత్త సూపరింటెండెంట్ తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేషెంట్లకు నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించాలి, నిర్లక్ష్య వైద్యాన్ని అందిస్తే పూర్తి బాధ్యతగా హెచ్చరిస్తా ఉన్నాం. సూపరింటెండెంట్ గారిని లేని ఎడల భారత కమ్యూనిస్టు పార్టీగా అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, సూపరింటెండెంట్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సార్ల లతా కృష్ణయ్య. పెద్దపల్లి జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు నేనున్నానంటున్న సుదాని కృష్ణవేణి రవీందర్ రావు. నిర్మల్ జిల్లాలో కార్డన్ సెట్స్. హైదరాబాద్ లోని కూషాయిగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి. మేడ్చల్ జిల్లా కామ్రా మండలం వద్ద మోహన్ లాల్ చౌదరి అనే వ్యక్తి ఇంటిలో దారుణం. పెద్దపల్లి జిల్లాలో అంతర్గం టీటీఎస్ లో కుర్ర కృష్ణవేణి విస్తృత ప్రచారం. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యే కోరికంటి చందర్.
సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొల్లపల్లి కిష్టయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు.